మార్చే ఒక గొప్ప గురించి ఈ రోజు మనం వినబోతున్నాం. సో ఏంటి అవకాశం, ఏంటి ప్లాన్ బి? సార్ ఆల్రెడీ చెప్పారు చక్రి గారు, ఒక మన చేసే పని డిస్టర్బ్ చేయకుండా ప్లాన్ బి కింద ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడం ఎట్లాగో తెలుసుకోవచ్చు అని. దాంట్లో కాన్సెప్ట్లకు వెళ్లే ముందు అసలు ఎందుకు ప్లాన్ బి కావాలి మనకి అని కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే, కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే మనకి ప్రతి సంవత్సరము కూడా టూ మచ్ గా రేట్లు అనేవి పెరిగిపోతున్నాయండి. అంటే మన కనీస అవసరాలకు పెట్టే ఖర్చులు అనేవి పెరుగుతూనే ఉన్నాయి, కాబట్టి తగ్గట్లేదు. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఇప్పుడు ఉన్న గ్రోత్ రేట్ ప్రకారం చూసుకుంటే కనుక మనం ప్రస్తుతం సంపాదించే ఇన్కమ్ రాబోయే 5 ఇయర్స్ లో డబుల్ అవుతుందా అంటే కనుక అందరికీ క్వశ్చన్ మార్క్ అండి. ఎవరికి అవుతుంది అని చెప్పి కరెక్ట్ గా ఎవరు కన్ఫర్మ్ గా చెప్పలేరు అనమాట. కానీ ఖర్చులు మాత్రం డబుల్ అయ్యే అవకాశం 100% ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాము పెట్రోల్ రేట్లు కావచ్చు, ఆయిల్ రేట్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఏ స్థాయిలో పెరుగుతున్నాయో మనం అందరం కూడా చూస్తున్నాము. అదే స్థాయిలో జీతాలు అయితే పెరగట్లేదు, మన ఆదాయం అయితే పెరగట్లేదు. సో ఇక్కడ మీకు ఒక లెఫ్ట్ సైడ్ చూడండి, వారెన్ బఫెట్ గారు ఒక ఏం చెప్తున్నారో ఒక చిన్న కొటేషన్, నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్, మేక్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ ఎ సెకండ్ సోర్స్. మీ ఇన్కమ్ ఎంత పెద్దదైనా కానీ ఒక ఇన్కమ్ మీద ఆధారపడద్దు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండాలి ప్రతి మనిషికి కూడా అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు, ఖర్చులు పెరిగినప్పుడు మనకి అది ఒక సోర్స్ కింద ఉపయోగపడుతుంది. ఇప్పుడు యాక్చువల్గా కోవిడ్ వచ్చింది, చాలా మందికి ఆదాయ మార్గాలు అనేవి మూసుకుపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ బిజినెస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఎట్లాగనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. సో మనకి అందరికీ కూడా కామన్ గా కావాల్సినవి కొన్ని ఉంటాయండి, బైకు, కారు, ఇల్లు, గౌరవము, మనకి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి సరైన సమయం అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ హెల్దీ లైఫ్, ఈ రెండు కూడా అంటే కంప్లీట్గా ఇక్కడ ఉన్నాయి. అన్నీ కూడా ప్రతి మనిషికి కనీస అవసరాలు. సో నాకు వచ్చిన ఏంటంటే మనందరికీ ఇప్పటికే ఈ సెషన్లో ఉన్న వాళ్ళకి ఇందులో చాలా మటుకు ఉండొచ్చు, బైక్ ఉండొచ్చు, కారు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు. అంటే నేను ఏమడుగుతున్నానంటే క్లియర్గా, మీకు నచ్చిన బైక్ మీ దగ్గర ఉందా, లేదంటే మీ బడ్జెట్ ప్రకారం కొనుక్కున్నారా? మీకు నచ్చిన కారు మీ దగ్గర ఉందా, లేదంటే మీ బడ్జెట్ ప్రకారం కొనుక్కున్నారా? మీకు నచ్చిన డిజైన్లో ఇల్లు మీరు డిజైన్ చేసి కట్టుకున్నారా, లేదంటే మీ బడ్జెట్ ప్రకారం కట్టుకున్నారా? ఇది మన క్వశ్చన్స్. కాబట్టి మనం అందరం కూడా చేసేది ఏంటంటే మన బడ్జెట్ ప్రకారం మనకు తగ్గట్టుగా చిన్న కారు తీసుకోవడము, చిన్న బైక్ తీసుకోవడము, ఒక మంచి ఇల్లు కట్టుకోవడము చేస్తున్నాం. కానీ ప్రతి మనిషికి కూడా కొన్ని కోరికలు, డ్రీమ్స్ ఉంటాయండి. ఆల్రెడీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఖర్చులు పెరుగుతున్నాయని. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం ఎవరికి కూడా సాధ్యం కావట్లేదు. సో ఇవన్నీ మనం సాధ్యం చేసుకోవడానికి మనందరం కూడా కొన్ని పనులు చేస్తున్నాం కామన్గా. అవేంటనేది కూడా ఒకసారి చూద్దామండి. అందరం కూడా ఇక్కడ ఉన్న చాలా మంది వ్యాపారస్తులు ఉండొచ్చు, నెక్స్ట్ ఉద్యోగస్తులు ఉండొచ్చు, ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ కూడా చేసే వర్క్ ఏంటి, ఎవరికి ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉంది, ఎవరికి వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి, ఎవరికి సరిపడినంత ఆదాయం వస్తుంది, నెక్స్ట్ ఎవరికి హెల్దీ ఉంది అనేది కనుక మనం చూసుకున్నట్టయితే, ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ కండి, టైం అసలు చేతిలో ఉండదండి. మనీ కూడా ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. కానీ ఇన్వెస్టర్ అండ్ బిజినెస్ మ్యాన్స్కి టైము ఉంటుంది, మనీ ఉంటుంది. మీరు చూడండి, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ ఎవరు అంటే కనుక చాలా మంది టక్టకమని పేర్లు చెప్తారు, అంబానీ అని, లేదంటే రామోజీరావు అని, నెక్స్ట్ అట్లాగా, లేదంటే అజీమ్ ప్రేమ్జీ అని, ఇట్లా రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా పుట్టుకతోనే వ్యాపారస్తులు కాదు, పుట్టుకతోనే సక్సెస్ఫుల్ అయిపోయిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ ఒకప్పుడు ఒక చోట ఉద్యోగం చేస్తూనే, వాళ్ళు సంపాదన సంపాదించుకుంటూనే, వాళ్ళకు ఉండే ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని వ్యాపారాలు బిల్డ్ చేసి ఇప్పుడున్న పొజిషన్కి వచ్చారని. ఎవరైనా సరే, మనకి అమెజాన్ కావచ్చు, జెఫ్ బెజోస్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, జుకర్బర్గ్ కావచ్చు, ఎవరైనా సరే ఒక చోట జాబ్ చేస్తూనే పార్ట్ టైంలో బిజినెస్ని బిల్డ్ చేసుకున్నారు. అంటే వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ మీద ఒక అవగాహన అనేది ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళకున్న ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని వ్యాపారం చేస్తారు. అంటే ఇక్కడ వ్యాపారంలో ఏం లభిస్తుంది, ఉద్యోగంలో ఏం లభించట్లేదు కనుక మనం సింపుల్గా చూసుకుందాం. నేను ఇక్కడ ఎవరిని విమర్శించడానికి చెప్పట్లేదండి, ఉన్న ఫ్యాక్ట్ అయితే చెప్తున్నాను. యాక్చువల్గా ఇది చెప్పింది నేను కూడా కాదు, ఈఎస్బిఐ అని చెప్పేసి మనకి రాబర్ట్ టి కియోసాకి అని ఒక అమెరికాలో ఒక ఉన్నారండి, ఆర్థిక తత్వవేత్త అంటారు ఆయన్ని. ఆయన చెప్పిన విషయాలు అనమాట ఇవి, ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్ సీక్రెట్ ఏంటని చెప్పారు. వీళ్ళల్లో ఎంప్లాయ్కి, సెల్ఫ్ ఎంప్లాయ్కి అంటండి యాక్టివ్ ఇన్కమ్ ఉందంట, అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బిజినెస్ ఓనర్స్కి పాసివ్ ఇన్కమ్ ఉందంట. అసలు పాసివ్ ఇన్కమ్ ఏంటి, యాక్టివ్ ఇన్కమ్ ఏంటి ఒకసారి చూద్దామండి. యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు ఎంతకాలం వర్క్ చేసినా మీరు వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి. అదే పాసివ్ ఇన్కమ్ అంటే
మనం కొంతకాలం చేసిన తర్వాత ఆ కాలంలో చేసిన మంచి పనికి మన లైఫ్ లాంగ్ డబ్బులు రావటాన్ని పాసివ్ ఇన్కమ్ అంటారు. ఇట్లాంటి పాసివ్ ఇన్కమ్ వచ్చే విధానాలు ఎన్ని ఉంటాయంటే మనకి ఇన్వెస్ట్మెంట్ లో వస్తాయండి, నెక్స్ట్ బిజినెస్ లో వస్తాయి. ఈ బిజినెస్ ఏంటి అంటే మన సొంతంగా ఏదైనా ఒక ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉత్పత్తి చేసే స్థాయిలో ఉండాలన్నమాట అండి. వ్యాపారం అనేది ఆ స్థాయిలో ఉన్న బిజినెస్ కి మాత్రమే మనకి పాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. చూడండి, 95% పీపుల్ అనేది మన బయట ఊళ్ళో మన ఊళ్ళో కానీ ప్రపంచంలో ఎక్కడైనా తీసుకుంటే 95% పీపుల్ అనేది ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీలో ఉంటారండి. 5% పీపుల్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అండ్ బిజినెస్ కేటగిరీలో ఉంటారు. ఎందుకు నేను ఇంతలా చెప్తున్నానంటే మీరు కూడా ఆలోచించండి, మీ ఊళ్ళో ఎంతమంది బిజినెస్ మ్యాగ్నెట్లు ఉన్నారు అంటే కనుక మీరు చేతి మీద వేళ్ళతో లెక్క పెట్టి చెప్పేసి 4, 5, 10 అని చెప్పేసి. కానీ అది ఎంప్లాయర్స్ సెల్ఫ్ ఎంప్లాయర్స్ వీటి లెక్క పెట్టలేరు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఎంప్లాయర్సే, ప్రతి పర్సన్ కూడా, ప్రతి పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయిడే, ప్రతి పర్సన్ ఎంప్లాయీయే. అంటే 95% పీపుల్ చేసే పనిలో 5% మాత్రమే సంపద ఉందండి. ఇక్కడ 5% ఉన్న బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్టర్స్ దగ్గర 95% సంపద ఉంది. మీరు చూసుకున్నట్టయితే ఈ పాండమిక్ లో ఎవరి సంపద డబుల్ అయ్యింది చూసుకోవచ్చు. మనకి అంబానీ గారి ఆస్తులు ఎంత పెరిగినాయి, ఆయన టాప్ 100 లోంచి చాలా ర్యాంక్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. అంటే చూడండి, బిజినెస్ మ్యాన్స్ కి పాసివ్ ఇన్కమ్ ఉంటుంది, ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీకి వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి. దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అండ్ పాసివ్ ఇన్కమ్ లో తేడాలు. సో ఇప్పుడు నాకు వచ్చిన ఏంటంటే, నేనైతే పాసివ్ ఇన్కమ్ లో ఉండాలనుకుంటున్నాను కానీ యాక్టివ్ ఇన్కమ్ లోనే ఉన్నాను ప్రస్తుతానికి. నాకు కంప్యూటర్ హార్డ్వేర్ జాబ్ చేసుకుంటున్నాను నేను, ఆ జాబ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నాను. కానీ నాకున్న అవకాశాలు ఏంటి పాసివ్ ఇన్కమ్ కి రావాలి అంటే కనుక, ఒక వ్యాపారం చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఎట్లాగూ చేయలేము, మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి వ్యాపారం చేయాలి. సో ట్రెడిషనల్ గా ఏదైనా వ్యాపారం చేద్దాము అంటే కనుక, మనం జాబ్ చేసుకుంటున్నాము, మనకు ఒక 8 అవర్స్ దాన్ని కేటాయిస్తున్నాము, మనకు ఉండే 2-3 గంటల్లో ఏం చేయగలమంటే వ్యాపారమే చేయగలం చిన్నగా పార్ట్ టైంలో. ఆ వ్యాపారం చేయడానికి మన దగ్గర ఉన్న మనకు కావాల్సిన సోర్సులు ఏంటి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఐడియా ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, రిస్క్ ఉంటుంది అంటే నష్ట భయం ఉంటుంది, ప్లస్ కాంపిటీషన్ తట్టుకోవాలి, పోటీ ఉంటుంది మనకి, ఇట్లాంటివి అన్నీ ఎదుర్కోవాలి. కాబట్టే ఎవరు కూడా ఉన్న బిజినెస్ లోంచి లేదంటే ఉన్న జాబ్ లోంచి ఎవరు కూడా బిజినెస్ వైపు మొగ్గు చూపట్లేదు. సో ఇవన్నీ లేకుండా ఏదైనా వ్యాపారం చేసే అవకాశం ఉంటే చేయొచ్చు కదండి. అట్లాంటి అవకాశాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. అంటే ఇప్పుడు నేను తెలియజేయబోయే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, రిస్క్ కానీ, కాంపిటీషన్ కానీ ఏం ఉండవన్నమాట. అటువంటి ఎక్సలెంట్ అవకాశాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను. సో ఇదేంటి అంటే, మీరు ఎక్కడుంటే అక్కడ, స్టార్ట్ వేర్ యు ఆర్, యూజ్ వాట్ యు హ్యావ్, డూ వాట్ యు క్యాన్. మీరు ఎక్కడుంటే అక్కడ ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చండి. మీరు చేయగలిగిన దాంట్లోనే చేయొచ్చు. మీరు దీని గురించి ప్రత్యేకించి ఏమి ఎక్స్పీరియన్స్ సంపాదించుకోక్కర్లేదు, కొన్ని మెలకువలు తెచ్చుకోక్కర్లేదు. మీరు ఏది చేయగలరో అదే చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది బిజినెస్ ఆపర్చునిటీ కూడా. అదేంటనేది మీకు చెప్తాను. ఇట్లాంటి అవకాశంలో ఈ స్టార్ట్ వేర్ యు ఆర్ అన్నాను, మీరు ఎక్కడుంటే అక్కడ బిజినెస్ చేయొచ్చు అన్నాను. ఇందాక మనం ట్రెడిషనల్ గా బిజినెస్ చేయాలి అంటే కనుక ఒక షాప్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, చాలా మనం ఒక ప్లేస్ లో చేస్తూ ఉండాలన్నమాట. కానీ దీనికి అట్లాంటి అవసరాలు ఏమీ ఉండవు. ఇక్కడ మనకి ఏజ్ తో కూడా పని లేదండి. 18 సంవత్సరాల నిండి ఎవరైనా ఈ వ్యాపారాన్ని చేయొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఆల్రెడీ ఈ రంగాన్ని ఉపయోగించుకుని ఎంతో మంది ఆల్రెడీ కరోడ్పతిలు అయ్యారనమాట. అట్లాంటి అవకాశాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను. ఇందులో మనకి రిషన్ ప్రూఫ్ అండి. అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం కనీసం ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి, అంటే ద్రవ్యోల్బణము అంటారు దీన్ని. అట్లాంటి ఎఫెక్ట్లు కూడా మన ఈ బిజినెస్ మీద పడవు. అండ్ దీన్ని పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా బిజినెస్ ఫ్రమ్ హోమ్ అని ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు మనం. అసలు ఏంటో చూద్దాం. ఈ అవకాశాన్ని కల్పించే కంపెనీ పేరే వెస్టేజ్ అండి. ఇది ఇండియాలో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇక్కడ ఏజ్ లిమిట్ లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ ప్రూఫ్ ఇది. పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, బిజినెస్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర ఉండి మీరు వ్యాపారాన్ని బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ నో బాస్, నో టెన్షన్స్. సో ఇన్ని అవకాశాలు ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టేజ్ ఇంకో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది అండి. అదేంటి అంటే కనుక, మీ ఇంటి నిత్యావసర వస్తువుల కోసం ప్రతి నెల పెట్టే ఖర్చునే పెట్టుబడిగా మార్చుకొని వ్యాపారం చేసుకునే అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని మనకు కల్పిస్తుంది వెస్టేజ్. ఇట్లాంటి అవకాశం మనకి ఇప్పటి వరకు కూడా ఏ కంపెనీ కూడా కల్పించలేదు, మన వెస్టేజ్ మాత్రమే కల్పిస్తుంది. సో ఏంటి, ఇక్కడ మనం బై చేస్తూ బిజినెస్ ని ఎట్లా బిల్డ్ చేయొచ్చు? ఎక్కడన్నా బిజినెస్ చెయ్యాలి అంటే కనుక సెల్ చేయాలి, ఏదైనా వస్తువుని అమ్మాలి, అమ్మితేనే వ్యాపారం అంటారు. కానీ ఇక్కడ కొనుక్కుంటే వ్యాపారం అవుతుంది. సో అది ఎలాగా అనేది కూడా నేను మీకు చెప్తాను. ఈ కాన్సెప్ట్ గురించి ముందు మీకు కొంచెం అండర్స్టాండింగ్ అయ్యే విధంగా చెప్తాను. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అని చెప్పాను.
యాజ్ ఏ కస్టమర్ గా మనం ఏదైనా ప్రొడక్ట్ కావాలి అంటే కానీ ఎక్కడ పర్చేజ్ చేస్తామండి, ఒక రిటైలర్ దగ్గర పర్చేజ్ చేస్తాం, ఆ రిటైలర్ హోల్సేలర్ దగ్గర తెస్తారు, అతను డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెస్తారు, అతను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో తెస్తారు. టోటల్ గా ఈ ప్రొడక్ట్స్ అన్నిటి గురించి మనకు తెలియడానికి మనకి ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, అడ్వర్టైజ్మెంట్లు అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఒక 40 రూపాయలకి తయారైన వస్తువు కస్టమర్ దాకా వస్తువులకి 100 రూపీస్ అవుతుందండి. మధ్యలో ఈ అడ్వర్టైజ్మెంట్లకి మిడిల్ మ్యాన్స్ కి 60% అనే ప్రతి కంపెనీ కూడా ఖర్చు పెడుతుంది అనమాట. ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో మనకి మధ్యలో ఉండే మిడిల్ మ్యాన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏమీ ఉండవు అనమాట. కాబట్టి ఏమవుతుందంటే ఈ మధ్యలో మిగిలిపోయి 60% బెనిఫిట్స్ ని కూడా కన్స్యూమర్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఈ కంపెనీ. కాబట్టి దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అన్నారు. ఇక్కడ కన్స్యూమర్ డిస్ట్రిబ్యూటర్ గా ఉంటారండి, ఇక్కడ గుర్తించడం జరుగుతుంది కస్టమర్ ని కూడా. ఆ కస్టమర్ కి ఇక్కడ కొనుక్కోవడం ద్వారా, ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ప్రొడక్ట్స్ కొనుక్కోవడం ద్వారా 60% బెనిఫిట్స్ అనేవి వెనక్కి రావడానికి అవకాశం ఉంది అనమాట. ఎట్లాగా ఏంటి అనేది చూద్దాం. ఇది చూసే ముందు మన కంపెనీ గురించి ఒకసారి చూద్దాం. అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఉన్న కంపెనీ గురించి, ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్స్ గురించి ఒకసారి చూద్దాం. మన కంపెనీ 2004లో స్థాపించారండి. హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది. ఇండియాలో లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కింద ఉంది. వరల్డ్ క్లాస్ వెల్నెస్ ప్రొడక్ట్లు మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. మన కంపెనీ యొక్క విజన్ వచ్చి టు హెల్ప్ పీపుల్ టు లైవ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దైర్ ఓన్ టర్మ్స్. అంటే ప్రతి మనిషికి కూడా ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించుకోవడానికి సహాయపడే విధంగా ఈ మార్కెటింగ్ ప్లాన్ అయితే రూపొందించడం జరిగింది. వీళ్ళ యొక్క మిషన్ చూసుకున్నట్టయితే ఇట్లాంటి డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కంపెనీ చాలా ఫాస్ట్ గా ముందుకు పోతుంది అనమాట. యాక్చువల్లీ మీరు ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఉన్న ముగ్గురిని చూడండి. మధ్యలో కూర్చున్న వ్యక్తి గౌతమ్ బాలి గారు, ఈయన కన్వర్ బీర్ సింగ్, దీపక్ సూద్. వీళ్ళ ముగ్గురు కూడా మేనేజింగ్ పార్ట్నర్స్ అండి మన కంపెనీకి. వీళ్ళ యొక్క ముగ్గురు యొక్క విజన్ కూడా ఎంత అద్భుతంగా ఉందో మీరు గమనించవచ్చు. సో అదే విధంగా మనకి గ్లోబల్ రికగ్నైజేషన్, ఈ కంపెనీకి ఉన్న గ్లోబల్ ర్యాంకింగ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే ర్యాంకింగ్స్ చూసుకుంటే మనం 36వ ర్యాంక్ లో ఉన్నామండి. టాప్ 100 నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇండియా నుంచి ఏ కంపెనీ కూడా ఈ ర్యాంక్ ని కైవసం చేసుకోలేదు. ఓన్లీ మన వెస్టేజ్ మాత్రమే 36వ ర్యాంక్ లో ఉంది. ప్లస్ ఇప్పుడు అంతా కూడా డిజిటల్ యుగం అండి. ఈ డిజిటల్ యుగంలో మనకి ఇక్కడ కూడా ర్యాంక్స్ ఉండటం జరుగుతుంది. టాప్ 100 లిస్ట్ లో మనం 7వ ర్యాంక్ లో ఉన్నామండి. వరల్డ్ వైడ్ డిజిటల్ మొమెంటమ్ ఇండెక్స్ లో డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 7వ ర్యాంక్ లో ఉన్నాం. దీనికి సాధ్యమైన ఎట్లా అయింది అంటే కనుక మనం యాప్ స్టోర్, అంటే మనకి యాపిల్ యాప్ స్టోర్ లోను గూగుల్ ప్లే స్టోర్ లోను కూడా మన అందుబాటులోకి యాప్స్ తీసుకొచ్చాము, మన కంపెనీ యాప్స్. అదేవిధంగా మన కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మనకి టెలిగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ జూమ్ ఇట్లాంటి ఎలక్ట్రానిక్ మీడియా అంతటిలోనూ కూడా, ప్రతి దాంట్లోనూ కూడా చాలా బూమ్ లో ఉందన్నమాట. మీరు చూసుకున్నట్టయితే మీరు ఫేస్బుక్ వెళ్ళి ఓపెన్ చేయండి, ఎంటర్ప్రీనర్షిప్ అని కొట్టండి, ఆ కంప్లీట్ వెస్టేజ్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్లు వస్తాయి. అంటే డిజిటల్ గా కూడా మనం ఎంత అప్డేట్ అవుతున్నామో చూడండి. డిజిటల్ కాలం ఇదంతా కూడా, ప్రతిదీ మనం డబ్బులు కూడా డిజిటల్ లోనే పే చేస్తున్నాం. అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. మొబైల్ ఫోన్ చేతిలో ఉండే ప్రపంచం అంతా కూడా చేతిలోకి వచ్చేసింది. అట్లాంటి మొబైల్ ఫోన్ లో ఉండే ర్యాంకింగ్స్ లో మనం 7వ ర్యాంక్ లో ఉన్నామండి. అంటే కంపెనీ ఎంత పెద్ద కంపెనీయో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ప్లస్ ఇండియాలో 1వ ర్యాంక్ లో ఉన్నాం అనమాట. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇండియాలో 1 పొజిషన్ లో ఉంది. ఆల్రెడీ మన కంపెనీలో 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్ డేటాబేస్ ని కలిగి ఉన్నాం. మనకి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ స్టోర్స్ 4000కి పైగా స్టోర్స్ ఉన్నాయి. మనం సొంతంగా 380కి పైగా ప్రొడక్ట్స్ ను ఉత్పత్తి చేస్తున్నాము. ఇండియాలో విజయవంతంగా వ్యాపారాన్ని చేయటమే కాకుండా విదేశాల్లో కూడా మన వ్యాపారాన్ని విస్తరించామండి. అవి ఏ దేశాల్లో కూడా మీరు చూడండి, థాయిలాండ్, బహ్రైన్, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్, ఘనా. మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తీసుకుంటే కనుక యుఏఈ, సౌదీ అరేబియాలో రూల్స్ అనేవి చాలా కఠినంగా ఉంటాయి అనమాట. అటువంటి కఠినమైన రూల్స్ ని కూడా పాస్ అయ్యి మన క్వాలిటీ ప్రొడక్ట్స్ అక్కడ ఉపయోగిస్తున్నారు అంటే కనుక మన కంపెనీ ఏ స్థాయిలో ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేస్తుందో, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ప్లస్ ఇక్కడ మీరు చూస్తున్నారు, వీళ్ళు 16 మంది కూడా మన వెస్టేజ్ బ్రాండ్ అంబాసిడర్స్ అండి. వీళ్ళందరూ కూడా మన కంపెనీని ఉపయోగించుకుని వాళ్ళ జీవితాలు మార్చుకోవటమే కాకుండా వేలాది మంది జీవితాలు బాగుపడటానికి, మార్చుకోవడానికి వాళ్ళ వంతు సహాయం చేశారనమాట. అట్లాగే మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కూడా చూద్దాం. ప్రొడక్ట్ కూడా మన కంపెనీలో చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే కనుక మనకి నచ్చితేనే మనం రీపర్చేజ్ చేస్తాం కాబట్టి. మన కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్ లో ముఖ్యంగా హెల్త్ కేర్ ఉంటుందండి. హెల్త్ కేర్ ఎందుకు అంత ముఖ్యమో అంటే కనుక ఇప్పుడున్న ఆధునిక జీవన విధానంలో మన బాడీకి కావాల్సిన 167 రకాల పోషకాలు అనేవి మనం తినే ఫుడ్ ద్వారా అందించాలి, కానీ అందించలేకపోతున్నాం. కాబట్టి మన కంపెనీ ఏం చేసిందంటే ఆయుర్వేద విధానం ద్వారా న్యాచురల్ విధానంలో అంటే సహజ సిద్ధంగా మనం ఆహారం తీసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లాగే సప్లిమెంట్స్ ను తయారు చేసింది. ఈ సప్లిమెంట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే కనుక ఆహారమే మందుగా పనిచేయాలి కానీ మందులు ఆహారం కాకూడదు అనే విధానంతో ఆహారాన్ని క్యాప్సిల్ ఫామ్ లో తీసుకొచ్చి అందించింది అనమాట అండి.
చూడండి, ఒకప్పుడు కంప్యూటర్ అంటే చాలా పెద్దగా ఉండేది, ఇప్పుడు మొబైల్ ఫోన్ అంత వచ్చేసింది. అంటే మొబైల్ ఫోన్ చేసే పని అంతా కూడా కంప్యూటర్ చేసే పని అంతా కూడా మొబైల్ చేసేస్తుంది, అంటే చిన్నగా వచ్చేసింది. అట్లాగే ఆహారాన్ని కూడా మనకి సప్లిమెంట్ రూపంలో తీసుకొచ్చి అందిస్తుంది అనమాట మన కంపెనీ. ఈ విధానంలో మనకి ప్రైమ్ కేటగిరీ ఉంది, హార్ట్ ప్రో హార్ట్ కేటగిరీ ఉంది, గ్లిజమిక్ హెల్త్ ఉంది, జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాండమిక్ లో అందరికీ అవసరమైన ఇమ్యూనిటీ బూస్ట్, అంటే వ్యాధి నిరోధక స్థాయిని పెంచుకోవడానికి అవసరమైన సప్లిమెంట్స్ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, మార్కెటింగ్ చేస్తున్నాము. అట్లాగే డిటాక్స్ అండ్ రిజ్యూనేషన్ కేటగిరీ అండ్ ఫిట్నెస్ అండ్ డైట్, మనం బరువు తగ్గించుకోవడానికి బరువు పెంచుకోవడానికి కూడా మన దగ్గర అద్భుతమైన సప్లిమెంట్స్ ఉన్నాయి. అట్లాగే ఉమెన్స్ హెల్త్, లేడీస్ ఆరోగ్యంగా ఉండటానికి, వాళ్ళకి వచ్చే సమస్యలన్నీ అధిగమించడానికి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికి మన దగ్గర అద్భుతమైన సప్లిమెంట్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట. అవే కాకుండా మనకి ఇందాక ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, మన ఇంటి నిత్యావసరాల కోసం పెట్టే ఖర్చునే పెట్టుబడిగా మార్చుకోమని. అలాంటప్పుడు ఇంకా నిత్యావసరాల ప్రొడక్ట్లు ఏముంటాయి, షాంపూలు హెయిర్ కి సంబంధించి, హెయిర్ షాంపూలు, హెయిర్ స్పా, హెయిర్ ఆయిల్, స్కిన్ కి సంబంధించి క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, బేబీ క్రీమ్స్, ఫెయిర్నెస్ క్రీమ్స్, ఎస్పీఎఫ్ 30s, అలాగే బాడీ కేర్ సంబంధించి డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్లు, టాల్కమ్ పౌడర్లు, సోపులు, బాడీ వాష్, బాడీ పాలిష్, హ్యాండ్ అండ్ బాడీ మాయిశ్చరైజర్స్, పాదాల పగుల కోసం క్రీమ్స్, జాయింట్స్ పెయిన్స్ వస్తే రాసుకోవడానికి పెయిన్ రిలీఫ్ క్రీమ్స్, హ్యాండ్ వాష్, హ్యాండ్ శానిటైజర్స్, షేవింగ్ క్రీమ్స్, పాకెట్ పెర్ఫ్యూమ్స్, ఇట్లా రకరకాల కేటగిరీస్. అట్లాగే మనకి స్కిన్ ఫార్ములా 9 అనే దాంట్లో మనకి స్కిన్ ని కంప్లీట్ ట్రీట్మెంట్ అండి, మన బ్లెమిష్ జెల్స్ తగ్గించుకోవడానికి అండర్ ఐ సిరమ్స్ అని ఇట్లా స్కిన్ ఫార్ములాలో ఉన్నాయి. అలాగే కలర్ కాస్మెటిక్స్, ఈ రంగంలో మనకి 200+ షేడ్స్ ఉన్నాయండి మన దగ్గర. ఇంత హ్యూజ్ షేడ్స్ అనేవి ఇండియాలో ఓన్లీ మిస్టర్ ఆఫ్ మిలన్ కేటగిరీలో మాత్రమే లభిస్తాయి. అట్లాగే మనకి ఉమెన్ హైజీన్ కేటగిరీలో డ్యూ గార్డెన్ అని చెప్పేసి మనకి కంప్లీట్ ఇంటిమేట్ వాష్లు, శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి. అట్లాగే న్యాచురల్ కేటగిరీలో ఫేస్ కి సంబంధించిన స్క్రబ్స్, మడ్ మాస్క్, చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్, డే క్రీమ్స్, ఎస్పీఎఫ్ 40s, అట్లాగే ఫేషియల్ ఫోమ్స్, రకరకాల కేటగిరీలు మనకి న్యాచురల్ గా తయారు చేస్తున్నామండి. ఇవన్నీ కూడా పారాబెన్ ఫ్రీ వేగన్ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. అట్లాగే మనకి ఓరల్ కేర్ వస్తువులకి మనకి టూత్ పేస్ట్లు, మౌత్ వాష్, టూత్ బ్రష్లు. అట్లాగే హెల్త్ ఫుడ్ కేటగిరీలో ఎనర్జీ డ్రింక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ సెరల్ అండి, 6 రకాల డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన బ్రేక్ఫాస్ట్ సెరల్స్, 3 రకాల చాక్లెట్లు అండ్ టీ, కాఫీ. టీలో 2 రకాలు ఉన్నాయండి, కాఫీలో 2 రకాలు ఉన్నాయి. అట్లాగే మనకి ఇన్విగో ప్రోటీన్ పౌడర్, మల్టీ వైటమిన్ అండ్ డిహెచ్ఏ, ఈపీఏ ఉన్న ప్రోటీన్ పౌడర్స్ అండ్ అందరికీ అత్యవసరమైన మన ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర పోషించే వంట నూనె. మన బాడీకి అత్యవసరంగా అవసరమైంది ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించే వంట నూనె. ఏది వాడాలి అంటే కనుక ప్రతి మనిషికి కూడా రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే వాడాలని, ఇది నేను చెప్పట్లేదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్తున్నారు, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే వంటకు వాడదగిన నూనె అని చెప్పేసి. అట్లాగే మనకి ఆలివ్ ఆయిల్ కూడా అవైలబుల్గా ఉంది మన దగ్గర. అలాగే మనకి హైవెస్ట్ కేటగిరీలో హోమ్ హైజీనియస్ కోసం మనకి సర్ఫేస్ క్లీన్ చేసుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, డిష్ వాష్కి, అట్లా రకరకాల కేటగిరీలో మనకి హైజీన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అట్లాగే మన ఆహారాన్ని పండించడంలో వ్యవసాయం అనేది ఇండియాలో ముఖ్య పాత్ర. ఈ వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయంగా పంటలు పండించుకోవడానికి, రైతులకు దిగుబడులు పెంచడానికి మన దగ్గర ఉండే ఆర్గానిక్ అండ్ ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అట్లాగే ఆటోమొబైల్ రంగంలో మన వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ తగ్గించడానికి, లేకపోతే మైలేజ్ పెంచడానికి, ఇంజిన్ యొక్క హెల్త్ ని 30,000 కిలోమీటర్స్ వరకు కాపాడుకోవడానికి మ్యాగ్ డ్రైవ్ అనే కేటగిరీలో ఇంజిన్ ఆయిల్ యాడిటివ్ రూపంలో దొరుకుతుంది. అట్లాగే మనకి జెంట్స్ కోసం స్పెషల్ గా సోప్స్, డియోడరెంట్స్, షేవింగ్ క్రీమ్స్, ఫేస్ వాష్లు కూడా లభిస్తున్నాయి. అట్లాగే మనకి షార్ప్ కంపెనీ వాళ్ళు తయారు చేసే వాటర్ ప్యూరిఫైర్స్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా మనకి ఇక్కడ ఇండియాలో మనం డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవడానికి వెస్టేజ్ అవకాశం కల్పిస్తుంది అనమాట. ఈ మన షార్ప్ తయారు చేసే కంపెనీ ప్రొడక్ట్స్ లో వాటర్ ప్యూరిఫైర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ యూనిక్ టెక్నాలజీ తయారవుతాయండి. మన వాటర్ ప్యూరిఫైర్ లో AFD టెక్నాలజీ ఉంటుంది, ప్రపంచంలో షార్ప్ వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు, కంప్లీట్ పేటెంట్ మనకి. అట్లాగే ఎయిర్ ప్యూరిఫైర్ లో ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ ఉంటుంది, ఇది కూడా షార్ప్ వాళ్ళ పేటెంట్ ప్రొడక్ట్ అండి. ఇది మనకి వెస్టేజ్ ద్వారా మనకి ఇక్కడ అందుబాటులో లభిస్తుంది అనమాట. అట్లాగే మనకి ఇంట్లో నిత్యావసరాలైన కందిపప్పు, మినప్పప్పు, చపాతి పిండి, ఉప్పు, నూనెలు, లేకపోతే తేనె, ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు అవసరం అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఒక బెస్ట్ డీల్స్ అనే ఒక అద్భుతమైన యాప్ పెట్టి ఆ యాప్ ద్వారా మనం అందిస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరికి కూడా. సో ఇక్కడ మీకు ఫస్టే చెప్పాను, బై యూటిలైజింగ్ యువర్ డైలీ నీడ్స్ తోటి మనం ఇక్కడ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు అని చెప్పేసి. సో వాట్ నీడ్స్ అంటే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి టూత్ బ్రష్లు, ఫేస్ వాష్, సోప్ ఇట్లా వగేరే వగేరే ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు నిత్యం అవసరం. ఇవన్నీ కూడా మనం ఎక్కడ పర్చేజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి, కిరాణా షాప్, కొంతమంది సిటీలో ఉన్న వాళ్ళు అయితే పెద్ద పెద్ద మాల్స్ లో కొంటూ ఉంటారు,
ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగింది కాబట్టి మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కామర్స్ పోర్టల్లో కొంటున్నాము. వీటిలో కొంటం వల్ల మనకి ఏం జరుగుతుంది, మనకి ఏం లాభాలు వస్తున్నాయి, ప్రొడక్ట్స్ వస్తున్నాయి, అద్భుతమైన డిస్కౌంట్లు కూడా మనకు వస్తున్నాయి ఇట్లా పర్చేజ్ చేయటం వల్ల. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే మీ షాప్ చేంజ్ చేయండి, చేంజ్ యువర్ షాప్. ఎక్కడికి? వెస్టేజ్కి. వెస్టేజ్కి రావటం ద్వారా మనకి ప్రొడక్ట్స్ వస్తాయి, అట్లాగే డిస్కౌంట్స్ వస్తాయి, దాంతోపాటుగా ఇన్కమ్ కూడా వస్తుంది, దాంతోపాటు ఒక మంచి లైఫ్ స్టైల్ కూడా వస్తుంది అనమాట. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. ఇన్నాళ్ళు మనం ఇక్కడ కొన్నాము, ఇప్పుడు వెస్టేజ్కి మారమంటున్నాము. ఆల్రెడీ వెస్టేజ్ యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎంతమంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు అనే విషయాలన్నీ కూడా ఫస్ట్లో మీకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వెస్టేజ్లో పర్చేజ్ చేయడం ద్వారా మనకి వచ్చే లాభాలు ఇవి కూడా చూసుకోవాలి కదండి. బిజినెస్ అన్నప్పుడు మనం ప్రాఫిట్స్ ఏంటి, ఇక్కడ బై చేయడం ద్వారానే ప్రాఫిట్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కొనడం ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి. ఫస్ట్ అండి, రెగ్యులర్ షాప్లో మనకి ఎంఆర్పి ఉంటుంది, డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది. వెస్టేజ్లో అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఉంటుందండి. మనం హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం, ఇప్పుడున్న పాండమిక్లో హెల్త్ కాపాడుకోవడం ఎట్లాగో సామాన్య మానవుడికి అర్థం కావట్లేదు. ఇక్కడ మనం కంప్లీట్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ గురించి. ఎవ్రీ మ్యాన్కి మనం ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి అద్భుతమైన ప్రొడక్ట్స్ లభిస్తున్నాయి. సో ప్లస్ ఇక్కడ కూడా ఎంఆర్పి ఉంటుంది, దాంతోపాటు ఇక్కడ కూడా డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది, దాంతోపాటుగా పాయింట్ వాల్యూ ఉంటుంది అనమాట. ఈ పాయింట్ వాల్యూని బేస్ చేసుకునే మనం ఇక్కడ క్యాష్ సంపాదించుకోవటం అనేది జరుగుతుంది అనమాట. ఏంటి ఆ పాయింట్ వాల్యూ అనేది మీకు నెక్స్ట్ స్లైడ్లో బాగా అర్థమవుతుంది. డిస్కౌంట్లోకి వస్తులకి మనకి రెగ్యులర్ షాప్లో 5-10% డిస్కౌంట్ అయితే దొరకచ్చు మనకి ఈ కామర్స్లో కానీ మాల్స్లో కానీ. అదే మన వెస్టేజ్లో అయితే కనుక 10-20% డిస్కౌంట్ లభిస్తుంది అనమాట. మీరు ఉదాహరణ చూసుకోవచ్చు, 45 రూపీస్ ఎంఆర్పి ఉన్న ప్రొడక్ట్ మనకి 40 రూపీస్కి దొరుకుతుంది అనమాట. అదే బయట అయితే మనకి 45 ఉన్న ప్రొడక్ట్ 43కి ఇవ్వగలరు వాళ్ళు. అదే లోకల్ కిరాణా షాప్ వాళ్ళు అయితే 45 తీసుకుంటారు. ప్లస్ మనకి పాయింట్ వాల్యూలో 1 పాయింట్ PV కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అండి అంటే క్యాష్ బ్యాక్ అండి. ఈ క్యాష్ బ్యాక్ మనకి బయట PV లేదు కాబట్టి ఎటువంటి క్యాష్ బ్యాక్ రావట్లేదు అక్కడ. ఇక్కడ మన దగ్గర పాయింట్ వాల్యూ ఉంది కాబట్టి పాయింట్ వాల్యూని బేస్ చేసుకుని 5-11% క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మంత్ ఎండింగ్ వరకు చూసి ఎన్ని PVలు పర్చేజ్ చేశారో ఆ PVల మీద 11, ఉదాహరణ 30 PV పర్చేజ్ చేశారు అనుకుంటే 25-35 రూపీస్ బెనిఫిట్ అనేది మనకు లభిస్తుంది అనమాట. అట్లా ఫ్రీ ప్రొడక్ట్స్ ఇక్కడ ఏదైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడు అకేషనల్గా 5-10% ఫ్రీ ప్రొడక్ట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం ఎవ్రీ మంత్ మీరు రెగ్యులర్ కస్టమర్గా ఉండి 2nd to 17th అంటే ప్రతి నెల 2 నుంచి 17వ తారీఖు లోపు మీరు కొనుగోలు చేసిన ప్రతి 1000 రూపాయలు కొనుగోలు మీద 10% ఫ్రీ ప్రొడక్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే గ్యారంటీ అండి, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్లో బయట ఎక్కడ కూడా మన గ్యారంటీ లభించదు. వెస్టేజ్లో మాత్రమే 100% రిటర్న్ పాలసీ తోటి ప్రొడక్ట్ లభిస్తుంది అనమాట. మీరు పర్చేజ్ చేసిన 30 డేస్ లోపు కనుక మీకు సోప్ నచ్చలేదు, మీరు ఒక రోజు స్నానం చేశారు వాసన నచ్చలేదు, లేకపోతే మీకు నొరక నచ్చలేదు, వెంటనే ప్యాక్ చేసి ఆ కవర్లో పెట్టేసి ఆ బిల్తో పాటు తీసుకెళ్లి 30 డేస్లో మీరు బ్యాక్ చేస్తే ట్యాక్స్ అమౌంట్ కట్ చేసుకుని మీ అమౌంట్ అనేది మీకు బ్యాక్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్పెషల్ ఆఫర్స్ అండి. ఈ స్పెషల్ ఆఫర్స్ మన దగ్గర అద్భుతంగా ఉంటాయన్నమాట. అసలు ఇప్పటి వరకే మీరు అద్భుతమైన డిస్కౌంట్లు చూసారు, ఎంఆర్పి మీద డిస్కౌంట్, క్యాష్ బ్యాక్లు, ఫ్రీ ప్రొడక్ట్లు, ప్లస్ ఈ స్పెషల్ ఆఫర్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ లాయల్ కస్టమర్ కింద ఉంటే, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా డైలీ నీడ్స్ కాబట్టి ఒకసారి మనం పర్చేజ్ చేసి నచ్చితే రెగ్యులర్గా కొనుక్కుంటాం. రెగ్యులర్గా కొనుక్కుంటే మనకి ఏమవుతుంది చూడండి, ప్రతి 5వ నెలలో అంటే 4 నెలలు పర్చేజ్ చేసిన తర్వాత ప్రతి 5వ నెలలో కూడా మీరు ఉదాహరణకి 60 PV కడుగు పర్చేజ్ చేశారనుకుందాం, 60 PV పర్చేజ్ చేస్తే 1250 రూపాయలు, 100 PV పర్చేజ్ చేస్తే 2500 రూపాయలు ప్రొడక్ట్ ప్రతి 5వ నెలలో మీరు ఫ్రీగా పొందొచ్చు. అంటే మీకు సరాసరి 4 నెలలు పర్చేజ్ చేస్తే 1 మంత్ అనేది కంప్లీట్ ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు అనమాట. ఎంఆర్పి మీద డిస్కౌంట్ పొందుతూ, క్యాష్ బ్యాక్ పొందుతూ, ఫ్రీ ప్రొడక్ట్లు తీసుకుంటూ గ్యారంటీ లభిస్తుంది. స్పెషల్ ఆఫర్లో మనకి 4 మంత్స్ బై చేస్తే 1 మంత్ ఫ్రీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా డైలీ నీడ్స్ అన్ని కూడా ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాలుగా ఒక షాప్లోనో ఒక మాల్లోనో ఒక ఈ కామర్స్ పోర్టల్లోనో పర్చేజ్ చేస్తూ ఉన్నాం. కానీ ఎవరు కూడా అప్పటికప్పుడు స్మాల్ డిస్కౌంట్లు ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు తప్ప 4 మంత్స్ కొంటే 1 మంత్ ఫ్రీ ఎక్కడా ఇవ్వట్లేదండి. అది వెస్టేజ్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని మనం ఇంత ఎట్లా సంపాదించుకోవచ్చు. దీని కనుక ఈ నచ్చిన విషయాన్ని మీ ఫ్రెండ్స్తోనూ నీకు తెలిసిన వాళ్ళతోనూ మీరు షేర్ చేసుకోవడం ద్వారా ఇక్కడ ఎడిషనల్ ఇన్కమ్ అనేది లైఫ్ లాంగ్ పొందొచ్చు అనమాట. సో అది ఎలాగ కూడా ఇప్పుడు చూసేద్దాం. అసలు ప్రమోషన్ ఏంటి, ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్లో ప్రమోషన్ ఎట్లా జరుగుతుంది, మన డైరెక్ట్ సెల్లింగ్లో ప్రమోషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో మీకు చిన్న ఉదాహరణ చూపిస్తాను. ఇక్కడ విరాట్ కోహ్లీ గారు మన అందరికీ తెలుసున్న ప్రముఖ వ్యక్తి. ఈయన విక్స్ యాక్షన్కి, ఆ నెక్స్ట్ కుర్కురేకి, నెక్స్ట్ ఆ బూస్ట్కి అడ్వర్టైజ్మెంట్లు చేస్తారండి.
అంటే ఆయన చేసే మెయిన్ ఉద్యోగం మెయిన్ జాబ్ ఏంటంటే క్రికెటర్. ఆ క్రికెట్ చేసుకుంటూ పార్ట్ టైమ్ లో అతనుకున్న ఇమేజ్ ను ఉపయోగించుకుని సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని సంపాదించుకుంటున్నారు ఇక్కడ. దాని ద్వారా ఇక్కడ ఆయన ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఆయన ఇన్కమ్ ఏ స్థాయిలో సంపాదిస్తున్నారో కూడా మీరు చూసుకున్నట్టయితే 2017లో ఆయన క్రికెట్ ద్వారా 19 కోట్లు సంపాదిస్తే ఈ ఎండోర్స్మెంట్లు అంటే అడ్వర్టైజ్మెంట్ల ద్వారా 120 కోట్లు సంపాదించారు. అంటే ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, ఒక పెద్ద స్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తే పార్ట్ టైమ్ లో తనకున్న ఇమేజ్ ను ఉపయోగించుకుని సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోగలిగారు. ట్రెడిషనల్ మార్కెట్ లో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి అంటే వాళ్ళకి గుర్తింపు ఉండాలి, వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటేనే వాళ్ళకి అవకాశం అనేది కూడా వస్తుంది అనమాట. ఎవరికి పడితే వాళ్ళకి రాదు ఈ అవకాశం. అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ తీసుకుందాం, ఇక్కడ ప్రతి కామన్ మ్యాన్ కి కూడా ఈ అవకాశం ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు సిద్ధార్థ్ సింగ్ గారు, కింద చూస్తున్నారు కుశాల్ శర్మ. ఈ సిద్ధార్థ్ సింగ్ గారు అయితే నెలకి 1.6 crores అనేది ఎర్న్ చేస్తున్నారు వెస్టేజ్ ద్వారా. ఈయన ఒక కామన్ మ్యాన్ అనమాట, ఒక సాధారణ స్థాయి నుంచి వచ్చి కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ చేసి, అంటే ఈయన ఏ విధంగా అయితే బూస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేశారో అలా వెస్టేజ్ కి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ నెలకి 1.6 crores సంపాదిస్తున్నారు ఈయన. ఈయన రెగ్యులర్ గా కూడా అడ్వర్టైజ్మెంట్ చేయరండి, ఈయన ఒకసారి చేశారు లాస్ట్ లో ఒక 5 ఇయర్స్ కష్టపడి వర్క్ చేశారు. ఆ వర్క్ చేసిన దానికి ఎవ్రీ మంత్ ఈయనకి డబ్బులు వస్తున్నాయి అనమాట నెలకి 1 crore కడికి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, అది బాగుందా ఇది బాగుందా? కామన్ మ్యాన్ కూడా ఒక గుర్తింపు లభిస్తుంది అనమాట ఇక్కడ. అక్కడ గుర్తింపు ఉంటేనే అవకాశం వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ కుశాల్ శర్మ గారు చూసుకుంటే కనుక ఫోర్త్ జస్ట్ ఫ్యూచర్డ్ అవర్ 100 అని ఒక లిస్ట్ ప్రచురించారండి. ఆ లిస్ట్ లో మన కుశాల్ శర్మ గారికి వెస్టేజ్ తరఫున గుర్తింపు రావడం జరిగింది. సో ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ చేయవలసిన పనులు ఏంటి, అట్లా మనం కూడా అవ్వాలి అంటే కనుక మనం ఏం చేయాలి అంటే కనుక మీకు మొదటి నుంచి చెప్తున్నాము. ఇక్కడ బై యూజ్ షేర్ కొనుక్కోవటము, వెస్టేజ్ ప్రోడక్ట్లు మనకి ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కోవటము, ఉపయోగించడము, వాటికి నచ్చితే కనుక మీరు ఇతరులతో షేర్ చేసుకోవటము, ఈ విధానం గురించి. సో మనం ఫస్ట్ గా బై చేయాలి అంటే కనుక ఇక్కడ మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే మన పేరుని డిస్ట్రిబ్యూటర్ కింద వెస్టేజ్ లో నమోదు చేయించుకోవాలండి. మన కేవైసీ డాక్యుమెంట్ ఏదో ఒకటి సబ్మిట్ చేసి మిమ్మల్ని ఈ మీటింగ్ లో ఎవరైతే కూర్చోబెట్టారో వాళ్ళని స్పాన్సర్ లేదా అప్లైన్ అంటారు వాళ్ళ సహాయంతో, వాళ్ళ ద్వారా వెస్టేజ్ కంపెనీలో మనల్ని డిస్ట్రిబ్యూటర్ కింద నమోదు చేయించుకోవాలి. నమోదు చేయించుకోవడం ద్వారా మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది. దాంతోపాటు డిజిటల్ యాప్లు అయిన యాప్ లింక్స్ కూడా మీకు మొబైల్ కి లింక్స్ వస్తాయి. ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని ఆ ఐడి పాస్వర్డ్ సహాయంతో మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మన దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్ ఎక్కడుందో యాప్ లో సెర్చ్ చేసుకుని ఆ స్టోర్ కి వెళ్ళి మీరు ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేయొచ్చు. ఇప్పుడు దాకా నేను చెప్పిన విధానం మీకు నచ్చింది, డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్నారు, ఐడి పాస్వర్డ్ వచ్చింది, వెస్టేజ్ స్టోర్ కి వెళ్ళారు, ప్రొడక్ట్స్ అన్ని కూడా నచ్చినాయి, మీరు పర్చేజ్ చేశారు. సపోజ్ మీరు ఏ అనే పర్సన్ అనుకుందాం, మీరు ఒక 100 points అనేవి పర్చేజ్ చేశారు. చేయడం ద్వారా మీకు 100 points వచ్చినాయి. ఇదే విషయాన్ని మీరు ఒక ఫ్రెండ్ కి చెప్పారు, ఆ ఫ్రెండ్ వెళ్ళి ఆవిడ కూడా పర్చేజ్ చేశారు, ఆవిడ కూడా 100 points వచ్చింది. ఇక్కడ ఉండే బ్యూటీ ఏంటంటే ఆ బి అనే పర్సన్ ఏ ద్వారా వచ్చారు కాబట్టి ఆ 100 points ఏ కూడా యాడ్ చేసింది కంపెనీ. అట్లాగే ఈ బి అనే పర్సన్ సికి చెప్పారు, సి కూడా 100 points కొన్నారు. ఈ 100 points బికి యాడ్ అవుతాయి, ఏకి యాడ్ అవుతాయి. ఇట్లా జనరేషన్స్ కొద్దీ మనకి యాడ్ అవుతూ జరుగుతుంది అనమాట అండి. దీన్నే మనకి నెట్వర్క్ అంటారనమాట. ఇట్లా మనం ఇద్దరికే చెప్పాలని లేదు, ముగ్గురికి నలుగురికి 100 members ఇక్కడ కంపెనీ అన్లిమిటెడ్ గా మీకు ఎంతమందికి అవసరమైతే అంతమందికి చెప్పుకోవచ్చు, మీ టీంని పెంచుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ చూడండి, మీరు కొనుక్కుంటున్నారు, మీ ద్వారా మీ ఫ్రెండ్స్ కూడా కొనుక్కుంటున్నారు. సపోజ్ మనకు ఒక మొబైల్ నచ్చింది అనుకోండి, పలానా కంపెనీ మొబైల్ కొన్నాను నేను, చాలా బాగుంది అని ఫ్రెండ్ తో చెప్తాం. మనం బాగుంది అని చెప్పగానే ఫ్రెండ్ కొంటాడు అనమాట, తనకు కూడా అవసరం ఉంది అనుకోండి, మొబైల్ కొనే సిచ్యువేషన్ లో ఉన్నాడు. సో నువ్వు కొన్నావు కదా మొబైల్ ఎలా ఉందిరా అంటే బాగుందిరా, రేట్కి చాలా బాగుంది, ఫీచర్స్ అన్ని చాలా బాగున్నాయి, కెమెరా క్వాలిటీ బాగుంది అని చెప్తాం. వెంటనే అతను మొబైల్ కొంటాడు. దానివల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే కనుక నథింగ్ అండి, ఏమీ లేదు. అదే ఇక్కడ వెస్టేజ్ ప్రొడక్ట్స్ కూడా వాడుకుని మనకి నచ్చితే కనుక ఈ విషయాన్ని మన ఫ్రెండ్ తో షేర్ చేసుకున్నాం, నాకు కావాల్సిన డైలీ నీడ్స్ అన్ని ఈ మధ్య నేను వెస్టేజ్ లో పర్చేజ్ చేస్తున్నాను, నాకు డిస్కౌంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ చాలా బాగున్నాయి, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉన్నాయి, ఫ్రీ ప్రొడక్ట్లు వస్తున్నాయి, 4 months కొంటే 1 month ఫ్రీ వస్తుంది మనకి ఇక్కడ అని చెప్పారనుకోండి, ఆ ఫ్రెండ్ కూడా నచ్చితే కొన్నాడు అనుకోండి, కొన్నప్పుడు అతను కొన్న దాని మీద కూడా మనకి పాయింట్స్ అనేవి యాడ్ అవడం జరుగుతుంది అనమాట. ఇదే అద్భుతమైన నెట్వర్క్ అనమాట. ఇట్లా మనం ఒకసారి ఎంతమందినైనా టీం తయారు చేసుకుంటే ఆ టీం ద్వారా వచ్చే పాయింట్ల ద్వారా మనం మనీని అర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఈ వెస్టేజ్ బెస్ట్ డీల్స్ ని ఉపయోగించుకోవడం ద్వారా 10 రకాల ఇన్కమ్స్ అనేవి మనం సంపాదించుకోవచ్చు. ఇందులో ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్ అండ్ పెర్ఫార్మెన్స్ బోనస్, ఈ రెండింటి గురించి క్రితం స్లైడ్ లో మనం మాట్లాడుకున్నాము. ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ కనుక 11% రీచ్ అయితే మనల్ని డైరెక్టర్ అంటారనమాట. ఆ డైరెక్టర్ స్థాయికి మనం చేరుకున్న తర్వాత తర్వాత ఇన్కమ్స్ అన్ని కూడా కంపెనీ ప్రాఫిట్ లో షేర్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అక్కడికి 4% అని రాశారు చూడండి, బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ అని చెప్పేసి.
ఇది మనకి 4% ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్లాగంటే కంపెనీలో 100 crores టర్న్ ఓవర్ అయితే కనుక 4% కూల్ కింద పెట్టి ఎంతమంది బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ షేర్ చేస్తారనమాట. అంటే మనం కొంతమంది ఫ్రెండ్స్ కి చెప్పడం ద్వారా వాళ్ళు మనము కలిపి బిజినెస్ చేస్తే మనం 11% చేరిన తర్వాత మనం బ్రాంచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇదే అవకాశం మన టీంలో మన ఫ్రెండ్ కూడా ఉంది కదా, ఆ ఫ్రెండ్ కూడా బ్రాంచ్ ని కనుక కంప్లీట్ చేయగలిగితే మనల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు, మనకి బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి 14% ఇవ్వడం జరుగుతుంది అనమాట. అట్లాగే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది 2% ఇస్తారండి, అది బ్రాంజ్ అండ్ సిల్వర్స్ కూడా ఇస్తారనమాట. అట్లాగే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని, మన టీంలో ఇద్దరు బ్రాంచ్ డైరెక్టర్లు అయితే కనుక ట్రావెల్ ఫండ్, 3 బ్రాంచ్ డైరెక్టర్లు అయితే కార్ ఫండ్, 6 బ్రాంచ్ డైరెక్టర్లు అయితే హౌస్ ఫండ్, 8 నుంచి 16 బ్రాంచ్ డైరెక్టర్లు అయితే ఎలైట్ క్లబ్ బోనస్ లో రావడం జరుగుతుంది అనమాట. చూడండి మనకు వచ్చే బోనస్లతో పాటు ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ లాంటి ఫండ్స్ వస్తున్నాయి అంటే కనుక ఎంత అద్భుతంగా ప్లాన్ చేశారో చూడండి. మనం ట్రెడిషనల్ గా మనం ఒక జాబ్ చేస్తున్నాం, ఉదాహరణకి మనకు ఒక సాలరీ వస్తుంది, మనం ఒక కార్ కొనుక్కోవాలి అనుకుందాం, లోన్ ఇస్తారండి కానీ ఈఎంఐలు కట్ చేస్తారు, సాలరీలో కట్ చేస్తారు. హౌస్ ఫండ్ అంటే ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తారు కానీ ఈఎంఐలు కట్ చేస్తారు. కానీ వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ లో మాత్రమే మనకు వచ్చే బోనస్లతో పాటు ఎక్స్ట్రా కార్ ఫండ్ వస్తుంది అనమాట. మనం కార్ కొనుక్కోవడానికి ఎక్స్ట్రా డబ్బులు ప్రతి మంత్ మనకు వచ్చే బోనస్ తో కలిపి ఇంకో 5,000-10,000 బోనస్ ఇస్తారనమాట. అట్లాగే హౌస్ ఫండ్ దానికి సంబంధించిన బోనస్ వస్తుంది. ఎంత అద్భుతంగా బిల్డ్ చేస్తే చూడండి ప్లాన్ అనేది. అట్లాగే ఈ దీన్ని పవర్ ఆఫ్ రిజిస్టర్డ్ కన్స్యూమర్ నెట్వర్క్ అంటారు. ఇది అర్థం చేసుకున్న ఎవరైనా సరే ఈ బిజినెస్ ని వదిలిపెట్టకుండా చేస్తారనమాట. మీకు ఉదాహరణకి ట్రెడిషనల్ లో జరిగే నెట్వర్క్ గురించి, మన నెట్వర్క్ గురించి కూడా చెప్తాను మీకు. మనకి ఒక జియో కానీ ఎయిర్టెల్ కానీ ఏదో ఒక సిమ్ కార్డ్ తీసుకున్నాను నేను, ఎందుకంటే మొబైల్ అనేది అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఉదాహరణకి మొబైల్ తీసుకున్నాను. మొబైల్ నెట్వర్క్ వాళ్ళు మనకు ఒక సిమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక 10 అంకెల మొబైల్ నెంబర్ని అయితే ఇస్తారు. ఆ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రతి నెల మనం కాల్ చేసుకోవాలి, నెట్ వాడుకోవాలి అంటే ఎవ్రీ మంత్ మనం రీఛార్జ్ చేస్తాం. రీఛార్జ్ చేసిన ప్రతిసారి కంపెనీకి డబ్బులు వెళ్తాయి. మనకి జియోకి అయితే 20 కోట్ల మంది, ఎయిర్టెల్కి అయితే 10 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఈ కోట్లాది సబ్స్క్రైబర్స్ ప్రతి నెల వాళ్ళు రీఛార్జ్ చేసే డబ్బులన్నీ ఒక జియోకో ఎయిర్టెల్కో ఒకళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి. అదే వెస్టేజ్ లో ఏం జరుగుతుంది, వెస్టేజ్ లో కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ చేసి మీకు ఒక డిస్ట్రిబ్యూటర్షిప్ 8 అంకెల డిజిటల్ నెంబర్ అవడం జరుగుతుంది. ఈ నెంబర్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకుంటున్నారు, ఫ్రెండ్స్ కి రికమెండ్ చేస్తున్నారు. ఈ చేయడం ద్వారా చూడండి, ఉదాహరణకి మీరు బిజినెస్ లో స్టార్ట్ చేశారు, మీ ఫ్రెండ్స్ కి రికమెండ్ చేశారు, మీ ఫ్రెండ్స్ కూడా ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటా ఉంటే ఇక్కడ ఏమవుతుందో చూడండి. బయట అందరూ చేసింది ఒక జియోకి వెళ్తుంటే ఇక్కడ మనం తయారు చేసిన గ్రూప్ లోంచి ముందు డబ్బులు మనకు వస్తాయండి, మన టీం నుంచి డబ్బులు ముందు మనకు వస్తాయి ఆ 60% లోంచి. ఆ 60% లో మనకు రాగా ఏమన్నా మిగిలితేనే కంపెనీకి వెళ్తాయి అనమాట. అంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇక్కడ. అంటే ఈ విధానంలో చాలా మంది డెవలప్ అవడానికి, ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి కన్స్యూమర్స్ అందరూ కూడా ఎంపవర్ అవడానికి ఇక్కడ చాలా అవకాశం అయితే ఉంది. దీన్నే స్మార్ట్ కన్స్యూమర్ నెట్వర్క్ అంటారు. చాలా మంది MLM అంటారు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, ఏదైనా కావచ్చు. ఇది ఒక ప్యూర్ బిజినెస్ అండి. ఇక్కడ మనం వ్యాపారం చేస్తున్నాం పెట్టుబడి పెట్టకుండా, ఒక షాప్ పెట్టకుండా, ఎటువంటి రిస్క్ లేకుండా రికమెండ్ చేయడం ద్వారా మనం వ్యాపారాన్ని బిల్డ్ చేస్తున్నాము. వ్యాపారంలో టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ మనకి ఇన్కమ్స్ పెరుగుతాయి. ఈ వ్యాపారం చాలా అద్భుతం అనమాట. దీని గురించి పెద్ద పెద్ద వాళ్ళు ఏమంటున్నారు, మనం అందరినీ తీసుకోవక్కర్లేదండి, ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుందాం. అబ్దుల్ కలాం గారు ఇండియాలో చాలా పేరున్న వ్యక్తి, అపర మేధావి. ఈయన ఏం చెప్తున్నారు అంటే కనుక, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century. 21వ శతాబ్దంలో ఈ బిజినెస్ చాలా ఫాస్ట్ గా గ్రో అవబోతుంది. యువత అంతా కూడా దీన్ని ఒక బంగారు అవకాశం కింద తీసుకుని వాళ్ళ లైఫ్ ని మార్చుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే బిల్ గేట్స్ తీసుకుంటే కనుక ఈయన అపర కుబేరుడు, ప్రపంచంలోనే చాలా కోటీశ్వరుడు అండి ఈయన. ఈయన ఏం చెప్తున్నారు అంటే కనుక, ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ ఐ వుడ్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే కంప్లీట్ గా అతని ఇన్కమ్ ఇప్పుడు 0 అయిపోయి మొదటి నుంచి మొదలెట్టాలి అంటే కనుక నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకుంటాను అంటున్నారు. అంటే ఈ విధానంలో మనకున్న అపోహలన్నీ పోగొట్టడానికి ఈ మాటలు సరిపోతాయండి. అట్లాగే మన రానున్న కాలం అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ అని పేపర్ లో వచ్చింది. డైరెక్ట్ సేల్స్ కొన్ని అపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వెస్టేజ్ మార్కెట్ ప్రారంభించిన ఒక మంచి ప్రయత్నం. నీతి ఆయోగ్ కమిటీ చెబుతుంది బ్యాచిలర్ ఆఫ్ నెట్వర్కింగ్ లోను, మాస్టర్ ఆఫ్ నెట్వర్కింగ్ లోను, మనకి పీజీల్లోను డిగ్రీల్లోను సబ్జెక్ట్స్ ప్రవేశపెడుతున్నారు. అట్లాగే మనకి 2016లో గవర్నమెంట్ కంప్లీట్ గైడ్ లైన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ తీసుకొచ్చి మనందరికీ కూడా మంచి చట్టబద్ధమైన వ్యాపారం చేసుకోవడానికి గవర్నమెంట్ కూడా మనకు అవకాశాన్ని కల్పించింది అనమాట. ఈయన చెప్తున్నారు చూడండి, నీతి ఆయోగ్ సీఈఓ ఈయన ఏం చెప్తున్నారంటే, డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషనల్ ఆర్ డూయింగ్ వెరీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా. దే ఆర్ ది ఎకనామిక్ డ్రైవర్స్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఇండియా. ఇండియా అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు
డైరెక్ట్ సెల్లర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే కంప్లీట్ 100% ట్యాక్స్ పే చేస్తామండి. ట్యాక్స్ పే చేస్తేనే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది. అట్లాగే రియల్ ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకుంటే, ఈ విధానాన్ని ఉపయోగించుకున్న ఒక స్టూడెంట్ అండి, ఈవిడ బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ చదువుతుండగా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు నెలకి 237,000 సంపాదిస్తున్నారు. అట్లాగే మీరు వీళ్ళందరూ చూపించబోయే వాళ్ళందరూ కూడా నా టీం అండి. వీళ్ళు ఒక లాయర్ ప్రొఫెషనల్ చేస్తూ పార్ట్ టైంలో బిజినెస్ లో 10,000 సంపాదిస్తున్నారు. ఈయన ఒక మెడికల్ డిస్ట్రిబ్యూటర్, ఈయన ఒక 16,000 సంపాదిస్తున్నారు. ఈయన కూడా ఒక అగైన్ లాయర్ అండి, ఈయన 27,000 సంపాదిస్తున్నారు. ఈయన కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ మా పక్క ఊరే పెనుకొండని, ఇక్కడ ఈయన 30,000 సంపాదిస్తున్నారు. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక 44,000 సంపాదిస్తున్నారు. ఈయన టైలర్ అండి, ఈయన ఒక 40,000 సంపాదిస్తున్నారు. ఇక్కడ ఉండే బ్యూటీ చూడండి, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అండి. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఈయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చదువుకోలేని తమ్ముడికి జాబ్ ఇప్పించడం అనేది సాధ్యపడదు అండి ఎక్కడ కూడా. ఇతను కూడా క్వాలిఫికేషన్ ఉంటేనే ఆయన ఏమైనా సాధ్యం చేయగలరు. కానీ ఈ బిజినెస్లో ఈయన బిజినెస్ చేసి డెవలప్ అవడమే కాకుండా వీళ్ళ తమ్ముడికి హెల్ప్ చేసి వాళ్ళ తమ్ముడు కూడా 40,000 ఎర్న్ చేసుకునేలాగా చేసింది బిజినెస్. అంటే ఇక్కడ మీ విజయంలోనే మా విజయం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా విజయం పొందడానికి, మన ద్వారా హెల్ప్ చేయడానికి, 10 మంది సహాయం చేయడానికి ఈ అవకాశం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అట్లాగే వీళ్ళు చూసుకున్న హోమ్ మేకర్ అండి, ఇవి 30,000 సంపాదిస్తుంది. ఇక్కడ చూసుకుంటే నేను, నా పేరు భగవాన్, మా మిస్సెస్ పేరుతో నేను బిజినెస్ చేస్తున్నాను. లాస్ట్ మంత్ నా ఇన్కమ్ వచ్చేసి 83,000 అండి. అంటే చూడండి ఎంత అద్భుతమైన అవకాశం. పర్ మంత్ 80,000 ఇన్కమ్ నా ట్రెడిషనల్ మార్కెట్లో నాకు ఇప్పటి వరకు నేను చూడలేదు అనమాట. అట్లాంటిది 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్ తోటి ఈ బిజినెస్లో నేను ఎంత మంచి ఇన్కమ్ అయితే గెయిన్ చేస్తున్నాను. అట్లాగే హౌ టు స్టార్ట్ చేయాలి, మన వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్కి ఎట్లా మారాలి, ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ మీకు ఇక్కడ బిజినెస్ కూర్చోబెట్టే వాళ్ళని స్పాన్సర్ అంటారండి, మీటింగ్కి ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళని కనుక కాంటాక్ట్ అయితే కనుక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. మీ కేవైసీ సబ్మిట్ చేస్తే కనుక మీకు ఐడియా అది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనం మీరు 100 PV కానీ 300 PVతో కానీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. 100 PVతో చేస్తే ఐడియా యాక్టివేషన్ అవుతుంది, జాయినింగ్ ఆఫర్స్ వస్తాయి, ప్రీ ప్రొడక్ట్లు వస్తాయి, సేవింగ్స్ వస్తాయి. ప్లస్ 300 PVతో చేస్తే కనుక మనకు వచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఫాస్ట్ స్టార్ట్ 8% అని ఎక్స్ట్రా బోనస్ యాడ్ అవుతుందండి మనకి. ఆ బోనస్తో పాటు మీట్ ద మిలినీర్ అని ఛాంపియన్స్ డే సెలబ్రేషన్ జరిగితే ప్రతి నెల 2వ తారీఖున, ఆ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి మనకి అవకాశం లభిస్తుంది అనమాట. సో ఇక్కడ కొన్ని సెట్స్ కింద కంపెనీ డిజైన్ చేసిందండి. ఆ సెట్స్ ఏంటంటే వెల్నెస్ సెట్ అని, ఎసెన్షియల్ సెట్ అని, ఇమ్యూనిటీ సెట్ అని, హైజీన్ సెట్ అని ఉన్నాయి. ఇవే కాకుండా ఇండివిజువల్గా కూడా మన దగ్గర 380 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. మీకు ఏది నచ్చితే అవి పర్చేజ్ చేసుకోవచ్చు. సెట్ కింద కావాలి అనుకునే వాళ్ళు సెట్ కింద కూడా తీసుకోవచ్చు. మీకు కన్వీనియన్స్ ఈజీగా ఉంటుంది. ఎట్లాగైనా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ అవకాశం అందరికీ కూడా ఓపెన్ అండి. ఎవరికి కూడా రిస్ట్రిక్షన్ లేదు ఇక్కడ. అందరికీ కూడా ఓపెన్ వెల్కమ్ చెప్తున్నాము. ఇప్పుడున్న పాండమిక్లో చాలా అవసరం అండి. ఇక్కడ మీరు ఒక 67 మెంబర్స్ ఈ మీటింగ్ వింటున్నారు అంటే కనుక మనందరం ఒక సెకండ్ సోర్స్ కావాలి, ఏదో ఒక సాధించాలి, మన నీడ్స్ తీర్చుకోవాలి, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఏదో కావాలి అనే ఆతృత్వంతోనే మనం ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి మనం కాకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. రైట్ డెసిషన్ తీసుకోండి. మీకు కనుక ఇంకా కంప్లీట్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే రేపు ఈవినింగ్ 7:00 కి CNT అని ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ జరుగుతుందండి. ఆ ప్రోగ్రాంలో మార్కెటింగ్ ప్లాన్ గురించి, ప్రొడక్ట్ ప్రొఫైల్ ఉన్న ప్రతి ప్రొడక్ట్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోదలిస్తే రేపు సెషన్ కూడా అటెండ్ కండి. అటెండ్ అయ్యి ఒక రైట్ డెసిషన్ అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఐ విష్ యూ వెల్. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ భగవాన్ గారు, ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సార్.